Hi, hello, namaste. Good morning. Welcome back to my channel. Khushi smile your lot. Eppudu khushi ga undali mee face lo eppudu smile undali. Ippudu meeku Surat anagane gurtu vachedi textile market andi. So Surat lone pedda market Bombay market. Meeku adi chupinchadaniki varuthu. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అవి టెక్స్టైల్ హబ్స్ అంటారు. అంటే సూరత్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ ఒక్కొక్క ఆఫీస్ అనేది ఆ హబ్స్లో ఓపెన్ చేస్తారండి. మనం వెళ్తే మనకి వాళ్ళ కంపెనీలో ఏ ఏ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ఏ డిజైన్స్ ఉన్నాయి అనేది మనకి క్యాటలాగ్ చూపిస్తారంట. మెటీరియల్కి శాంపుల్ పీసెస్ చూపిస్తారంట. మనం కావాలనుకున్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మనకి ఇంటికి పంపించేస్తారంటండి. ఇది సెల్ ఫోన్ మార్కెట్ అంటండి, మొత్తం సెల్ ఫోన్స్ అన్నీ అక్కడే అమ్ముతారంట. ఇది బొంబే మార్కెట్కి వెళ్ళే దారిలో ఉంట ఇదంతాను. ఇది బొంబే మార్కెట్ అండి, బొంబే మార్కెట్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవుతున్నాను. మొత్తం అంతా శారీస్ ఎక్కువ ఉంది, బాందనీ శారీస్ ఉంటాయి కదా అవి ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి బాందనీ శారీస్. అది అంటే ఇప్పుడు దుర్గాష్టమి ఒకటి కదండి, నవమి అది దేవి నవరాత్రులు కదా, ఇక్కడ కంపల్సరీ పిల్లలేంటి పెద్దలేంటి నవరాత్రుల్లో బాందని అన్నది కంపల్సరీ వేసుకోవాలంటండి. సో అందుకనేసి ఎక్కువ ఉన్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ 300-350 అలా ఉన్నాయండి. మెటీరియల్స్ అన్నీ 300-350-450 అలా ఉన్నాయండి. కానీ క్లాత్ చాలా బాగుంది. ఎక్కువ ఇలా లంగా ఉనే సెట్స్, క్రాప్ టాప్స్ ఎక్కువ అండి. చూసారా ఎంత హెవీ వర్క్ ఉన్నాయో, చాలా హెవీ వర్క్ ఉన్నాయండి. అవి ఎక్కువ ఆ మోడల్సే ఉన్నాయండి బాగా. అంటే మళ్ళీ కాటన్ మెటీరియల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. టాప్స్ వాటికన్నా, రెడీమేడ్ వాటికన్నా మెటీరియల్స్ బాగా ఉన్నాయి. ఇవి ఇవన్నీ శారీస్, అవి ఇవి కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ అండ్ గ్రీన్ శారీస్, వీటిని బాందని శారీస్ అంటారు. ఇవైతే ఇక్కడ బాగా ఫేమస్ అండి, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే అవైతే డ్రెస్సెస్ కూడా చున్నీస్ అవే వస్తున్నాయండి. ఇప్పుడు ఈ దసరాలో ఇంక వాళ్ళకి అది మెయిన్ అంటండి. ఓ చూసారా ఇవన్నీ కూడా అవే చీరలు ఉన్నాయి, బాందనీ చీరలే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ లాంగ్ టాప్స్ కదండి, ఘాగ్రాస్ అండ్ క్రాప్ టాప్స్ టైప్ ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. శారీస్ కాస్ట్ అవి కూడా చూపించానండి, కొన్ని చూపించాను, నాకు వీలైనంత వరకు చూపించాను కాస్ట్లు అవి. ఇక్కడ అందరూ రండి మా షాప్కి రండి మా షాప్కి రండి అంట, ఈ షాప్లో తక్కువ వస్తుంది అలా అంట అందరూ షాప్ వాళ్ళందరూ పిలుస్తూ ఉంటున్నారండి. అసలు ఇవన్నీ నార్మల్గా షాప్లో చూపించడం కోసం అన్నట్టు తీసానండి ఒక పిక్. మొత్తం ఇలా స్ట్రీట్స్ అండి, మొత్తం 3 ఫ్లోర్స్ అంటన్నది. ఒక ఫ్లోర్ తిరిగేసరికి నా ఓపిక అయిపోయిందండి, చాలా ఉన్నాయి షాప్స్. అసలు వెళ్తే అవి చూడండి ఇవి చూడండి అంటే చూపించేస్తూ ఉంటున్నారు, అసలు రానివ్వట్లేదు బయటికి. ఇంకా నాకు అవ్వలేదండి. ఇక్కడ టాప్స్ అన్నీ కూడా అంతేనండి, ఇవి అన్నీ కూడా ఇవన్నీ అనార్కలి టైపు ఆ మోడలు. ఈ ఎక్కువైతే మెటీరియల్స్ అనండి, చాలా చాలా మ్యాక్సిమం మెటీరియల్స్ ఉన్నాయి. క్లాత్ బాగుంది, 350-350కి మనకి మంచి పీస్ వస్తుంది వర్క్ ఉన్నవి. ఇవి జెంట్స్ పార్టీ వేరు, వెడ్డింగ్ వేర్ది కలెక్షను డిఫరెంట్ అనిపించాయి. ఎవరికన్నా పనికి వస్తుందేమో అన్నట్టు నేను షూట్ చేశాను అనమాట. అది కాకుండా మా తమ్ముడి మ్యారేజ్ ఉంది కాబట్టి ఆడికి పనికి వస్తాయి అన్నట్టు నేను షూట్ చేశాను. పిల్లల ఫ్రాక్స్ భలే ఉన్నాయనిపించాయండి, కానీ స్మైలీ సైజ్ అయితే అస్సలు దొరకలేదు నాకు. ఇవన్నీ అంతేనండి, మొత్తం ఈ టాప్స్ అన్నీ, ఈ కుతాస్ అన్నీ ఆల్మోస్ట్ 450 ఆ రేంజ్ చెప్పారు. అక్కడ కాస్ట్లు అయితే మాత్రం చాలా ఉన్నాయండి, 1200 అలా చూపిస్తున్నారు ఆ టాప్స్ మీద. మనం బార్గెనింగ్ చేస్తుంటుంటే వాళ్ళు తగ్గిస్తున్నారు, బార్గెనింగ్ చేస్తుంటే కాదండి అదండి ఇదండి అని చెప్పేసి కొంచెం తగ్గిస్తున్నారు. ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి మనం అడగాల్సి వస్తుందండి. ఇవన్నీ 650-450 అలా అంటే కొంచెం సిల్క్ శారీస్ మన సైడ్ కన్నా కొంచెం తక్కువ రేట్లోనే, కానీ క్వాలిటీ బాగున్నాయండి కొంచెం. అవి కొంచెం బెస్ట్ అనిపించాయి. ఎక్కువ అయితే మెటీరియల్స్ డ్రెస్సెస్కి కుట్టించుకుంటాం కదా, మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి బెస్ట్ అనిపించింది. 300కి వర్క్ వచ్చి బాగున్నాయి కొన్ని. ఇవన్నీ చూసారా ఈ మెటీరియల్స్ అన్నీ 300-450-400 అలానే ఉన్నాయండి రేట్లు. అన్నీ అంతే. ఈ టాప్స్ అన్నీ కూడా దాని మీద అయితే ప్రైస్ 1200-2500 వేసి ఉందండి ఆ టాప్. అయితే కాస్ట్ అయితే 600 అనుకుని చెప్పారు ఫైనల్గా వాళ్ళు. ఈ టాప్ 450 అండి, భలే అనిపించింది నాకు. ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా వేసిందండి, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది, కానీ ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదే. నేను జస్ట్ మార్కెట్ అన్నది మీకు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి నేను వెళ్ళాను, వెళ్ళి మొత్తం షూట్ చేశాను అన్నమాట.
అంతకు ముందు నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ మార్కెట్ అంతా సండే, ఇక్కడ ఆల్మోస్ట్ మార్కెట్స్ అన్నీ సండే హాలిడే అండి. ఇక్కడ అస్సలు సండే ఓపెన్ ఉండదు. ఏదో ఒక చిన్న మార్కెట్ ఉంది, అదొక్కటే ఓపెన్ ఉంటుంది. నేను లాస్ట్ టైం అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఇది మెయిన్ మెయిన్ ఓల్డ్ బొమ్మే మార్కెట్ అని చెప్పేసి ఇది ఒక పెద్ద మార్కెట్ అండి. ఈ క్లాత్ ఇవి చాలా బాగున్నాయండి, కానీ కాస్ట్ 900-750 అలా ఉన్నాయి. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది, మంచి షైనింగ్ ఉంది. కింద కొంచెం అంచు అవి కూడా డిజైన్ వచ్చాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి అనిపించాయి మెటీరియల్స్ అవి. కానీ నేను శారీస్ చాలా తక్కువ వాడతానండి, కాబట్టి నాకు కాస్ట్ ఏది ఎలా ఉంటుంది అనేది నాకు పెద్ద తెలియదు. నేను మమ్మీకి చూపించి మమ్మీని అడుగుదాంలే, దాన్ని బట్టి చూద్దామని చెప్పేసి నేను ఇంకా అసలు శారీస్ అయితే ఏం తీసుకోలేదండి. అసలు ఈ డ్రెస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ 900-1000 అలా పడుతున్నాయి అండి. కింద డిస్ప్లే అయ్యే డ్రెస్సెస్ అన్నీ 900 అలా పడుతున్నాయి, 900-1000 అలా పడుతున్నాయి. ఇవ్వండి శారీస్ అన్నీ మొత్తం 450-850-780 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సిల్క్ శారీస్. ఈ ఆల్మోస్ట్ నేను హై రేట్ అంటే 2000 అలా చూసాను అంతేనండి. కొంచెం వర్క్ వచ్చేసి వస్తాయి కదా చీరలో, సిల్క్ మీద వర్కులు ఎక్కువ వచ్చేసి వస్తాయి, ఆ టైప్పే ఎక్కువ ఉన్నాయండి మొత్తం ఇవన్నీ శారీస్. ఈ శారీ భలే నాకు అనిపించింది అండి, బయట అయితే చాలా లుక్ ఉంది. ఇక్కడ అదే బ్లూ అండ్ సిల్వర్ కలర్ శారీ ఉంది కదా, అది సిల్వర్ కలర్ అదైతే భలే లుక్ అనిపించింది, బయట చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అవి ఎలా ఉంటాయి అనేది, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవి బాగున్నాయండి. ఇక్కడ అయితే ఇవన్నీ ఈ టాప్స్ ఈ కుతాస్ అన్నీ కూడా 3 పీసెస్ 1000 అన్నారండి. ఇక్కడ ఈ పైన కుతాస్ కాదు, పైన ఉన్న మెటీరియల్ అంతా మెటీరియల్స్ ఉన్నాయి కదా, అవన్నీ 3 పీసెస్ 1000 రూపీస్ అని చెప్పారండి. బాగున్నాయి, 3 పీసెస్ 1000 అయినా సరే స్టిచ్చింగ్ సెట్ అయితే మాత్రం భలే అనిపిస్తాయండి. ఫిట్టింగ్ అది బాగుండి బాగుంటాయి. ఇవి ఇవి కూడా అంతే, ఇతను అదే చెప్తున్నాడు నాకు, ఈ మాట్లాడుతున్నాడు కదా అతను అదే చెప్తున్నాడు, 3 పీసెస్ 1000 అండి, తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ మెటీరియల్స్ అయితే బెస్ట్ అండి, రెడీమేడ్గా తీసుకోవడం కన్నా మెటీరియల్స్ అయితే బెస్ట్ అనిపించింది నాకు. నేనైతే ఎక్కువ రెడీమేడ్ తీసుకుంటాను. ఇవన్నీ ఈ పైన ఉన్నాయి కదండి డండర్ పటియాలా టైప్వి, ఇవైతే 4 పీసెస్ 1000 అంటండి. కాటన్ రయాన్ క్లాత్ అలా మిక్సింగ్ ఉన్నాయంట, వాటి క్లాత్ని బట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం అయితే 4 పీసెస్ 1000 అన్నారు. ఇవన్నీ దుప్పట్లు బెడ్షీట్స్ షాప్ అండి, బాగున్నాయి. నేను అంతలా పర్టికులర్గా చూడలేదు నేను, కానీ బాగానే అనిపించాయి క్లాత్ అది. ఏదో ఒక పీస్ చూసాను అంతే బాగానే అనిపించాయి. బ్రైడల్ కలెక్షన్ మాత్రం అబ్బాయిలది భలే అనిపించిందండి, అమ్మాయిలకి ఉన్నాయి కానీ రిసెప్షన్స్లో వాటిల్లో బాగుంటాయండి. చూసారా మొత్తం ఎల్లో అంతా వర్క్లు ఎక్కువ వచ్చేసి వచ్చాయి. మనం ఎక్కువ పట్టుచీరలే కదండి వాడేది ఫంక్షన్స్కి. బ్రైడల్ కలెక్షన్ అంటే మనకి ఇంకా పెద్ద పెద్ద పట్టుచీరలే కదా. ఇటు సైడు వీళ్ళు గాగ్రాస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ అవే ఉన్నాయి. నేను జస్ట్ మొత్తం అంతా చూసాను అంతేనండి, నేను ఇంకా ఏమీ కొనలేదు. మా ఫ్రెండ్ కావాలంటే మా ఫ్రెండ్కి కొన్ని తీసుకున్నాను టాప్స్ అవి, అంతే తప్ప నేనైతే ఏం తీసుకోలే. స్మైలీకి ఏదైనా ఫ్రాక్ తీద్దామని చూసాను కానీ నాకు దాని సైజ్కి దానికి ఫిట్ అయ్యేటట్టు నాకు ఏది సెట్ అవ్వలేదు, ఇంకా నేను తీసుకోలేదు. సరే మార్కెట్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూసుకుంటే తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చి చూద్దాము అని చెప్పి మొత్తం చూసానండి అంతే. మార్కెట్ అంతా క్లియర్గా చూసుకున్నాను. ఆ సారీస్ అన్నీ 650, ఇది కొండ 350 అంట. ఇవన్నీ నేను ఈ ఫ్లోరల్ మన సైడ్ ఎలా ఉంటాయో నాకు తెలియదు అండి, ఇది 200 అలా అంట. మన సైడ్ అయితే ఆ 200కి వస్తుంది సిల్క్ సారీ, కానీ ఇది కొంచెం మెటీరియల్ కొంచెం క్వాలిటీ ఉన్నట్టు అనిపించిందండి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఇది కొంచెం షాప్ షోరూమ్ టైప్లో ఉందండి, అవి కొంచెం కాస్ట్ బాగానే చెప్పారు, 1000, 500, 600 అలా అలా చెప్పారు. ఇది 250 అంట. క్లాత్ చాలా బాగుంది, నేను చూస్తున్నాను చూసారా, పట్టుకుని చూస్తున్నాను. 250, 450, 400, 350 అలా ఉన్నాయి క్లాత్ అయితే. నేను పట్టుకుని చూస్తున్నా, స్మూత్గా బాగానే అనిపించింది నాకు. ఎక్కువైతే మ్యాక్సిమం క్రాప్ టాప్స్ అండ్ లెహెంగాస్ అయితే చాలా బాగున్నాయండి. లెహెంగాస్ అయితే భలే అనిపించాయి, వర్క్ అవి అవి చాలా బాగున్నాయి. ఇలా మొత్తం అన్ని స్ట్రీట్స్ కింద ఉన్నాయండి, చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. సందుల కింద చాలా సందులు ఉన్నాయి, 3 ఫ్లోర్స్ అంటండి. ఒక్క ఫ్లోర్ కూడా నేను ఫుల్గా తిరగలేదు చెప్పాలంటే, ఒక్క ఫ్లోర్ కూడా ఫుల్గా మొత్తం కవర్ చేయలేదు నేను.
పిల్లలతో వాళ్ళని తీసుకుని వెళ్ళడం వాళ్ళు క్యారీ చేస్తే అన్నీ తిరగడం అంటే కష్టం కదండి. నేను మ్యాక్సిమం చూసినన్ని కవర్ చేసి చూపిస్తున్నా. ఆల్మోస్ట్ అన్ని షాపుల్లోనూ ఒకే విధంగా ఉన్నాయండి చీరలు. ఇవి నేను చూస్తున్నమాట ఏది ఎలా ఉంది ఏంటని చూస్తున్నాను. ఈ వైట్ అయితే బయట అయితే చాలా బాగుందండి. ఇక్కడ అంత అనిపించట్లేదు కానీ బయట అయితే చాలా బాగుంది. అమ్మవారు దసరా కదండి, వాళ్ళు అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసి పెట్టారు అక్కడ అమ్మవారిదా. ఇక్కడైతే స్మైలీ నాకు ఇది అది అంట అతి 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 అంట ఉందండి. అసలు చాలా హడావడి చేసేసింది ఆ డ్రెస్ దగ్గర. అంతేనండి, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.